ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎల్ఆర్డీపేట మండలం గంభీరావుపేట మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాదాపు 100 మంది మాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ యొక్క ప్రయత్నాన్ని మేము ఎదుర్కొని మేము మిమ్మల్ని అడ్డగించినప్పుడు మీరు కారు దిగకుండా మీ దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులను మా మీదకి ఉసిగొలిపి మరియు ఇక్కడి పద్మశాలి సిరిసిల్ల పద్మ మహిళా సంఘం పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలైన కామిని వనిత గారి మీద మరియు సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘానికి సంబంధించిన 21వ వార్డు కౌన్సిలర్ అయిన గడ్డం లత గారిపై కూడా మీ యొక్క కార్యకర్తలు చేయి చేసుకొని పోలీసుల ద్వారా భారీగా లాఠీచార్జ్ చేయించి న్యాయవాదులను మరియు అఖిలపక్ష నేతలను తీవ్రంగా గాయపరిచి మహిళలను చూడకుండా మహిళా పోలీసులు లేనప్పటికీ అక్కడ ఉన్న మగ పోలీసులు జిల్లా గార్డులు నెట్టివేసి మహిళలను కౌన్సిలర్లు నెట్టివేసి తీవ్రంగా గాయపరిచిండ్రు. మంత్రివర్యులారా, మిమ్మల్ని మేము 171 ఓట్లతోటి 2009లో ఎన్నుకొని 2014 వరకు 3 సార్లు అత్యధిక మెజార్టీతో తాపతాపక మెజార్టీని పెంచుకొని మీకు ఇంత భారీ ఎత్తున మేము మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఇచ్చే సమాధానం మీకు ఓటేసినటువంటి నాయకుల మీద ఓటర్ల మీద మీరు తీవ్రంగా లాఠీచార్జ్ చేయించి అక్కడ నుండి అంటే మీరు ఇక్కడికి రాకుండా అక్కడ కామారెడ్డి నుండి హైదరాబాద్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇది సమంజసమైన మంత్రి గారు ఉల్టా మా మీదనే లాఠీచార్జ్ చేయించి మా పైననే కేసులు పెట్టించారు మీ టీఆర్ఎస్ నాయకులు. గబర్దార్ మంత్రివర్యులారా, మీరు ఇప్పటికైనా మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. మా జిల్లా ఆవశ్యకత గురించి మేము